హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆస్వి కిచెన్ ఈ రోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి గోంగూర పలావ్ అండి చాలా మంది గోంగూర పచ్చడి గోంగూర పప్పు గోంగూర కర్రీ అలా ట్రై చేస్తూ ఉంటారు కదా కానీ ఒకసారి ఇలా పలావ్ ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్ట్ గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు గోంగూర తినని వాళ్ళకి కూడా ఎంచక్కా తినవచ్చండి అంత టేస్ట్ గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం గోంగూర పలావ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవనివ్వాలి అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఒక ప్లేట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే మనం పలావ్ దినుసులని బయట అమ్ముతూ ఉంటారు కదా అవన్నీ ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కి సరిపడా సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపై పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరను యాడ్ చేసుకోవాలి గోంగూర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఇలా మగ్గడం వల్ల గోంగూరలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి టూ మినిట్స్ తర్వాత గోంగూరలో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు గోంగూరను కూడా టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ కారం మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలను ఆ ఉల్లిపాయలను కూడా ఈ ప్యాన్ లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మరలా టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి మనం ఇక్కడ గోంగూరను అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పలావ్ అనేది టేస్ట్ గా వస్తుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యానికి గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మూడు గ్లాసుల రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి వాటర్ మొత్తం ఈ వీడియోలో చూపిన విధంగా బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఆ బియ్యం మొత్తం ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి అన్నాన్ని మొత్తం బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే రైస్ అంతా అడుగంటి పోతుంది రైస్ ఇలా ఉడికినప్పుడు మనం గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ను మొత్తం బాగా మగ్గించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూర పలావ్ని పక్కన పెట్టుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర పలావ్ తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పలావుని మనం పెరుగు చట్నీ చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ ఆలు గ్రేవీతో తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని అడ్విడ్ చేసుకోండి